నెక్స్ట్ ఉన్న సజెషన్ ఏంటి అని అంటే భయం. మీరు వదులుకోవాల్సింది భయం అనేది. మ్యాథ్స్ అనేది అదో పులో సింహమో లేకుంటే పెద్ద పామో కాదు మనల్ని మింగేయడానికి. మ్యాథ్స్ అనేది ఒక కాన్సెప్టు, మ్యాథ్స్ అనేది ఒక బుక్కు. ఆ బుక్లో మన లైఫ్లో ఎట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో అందులో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒక సినిమాలు అన్నట్టు ఈ బుక్ మొత్తం ప్రాబ్లమ్సే అన్నట్టు, ఆ బుక్ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన లైఫ్లో ఎట్లయితే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ బుక్లో ప్రాబ్లమ్స్ కూడా. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటే పోతే మాత్రం తప్పకుండా మీకు మీరు మీ లైఫ్లో సెటిల్ అనేది అవుతారు. నెక్స్ట్ ఏంటి అని అంటే నేను చేసింది, నేను బ్యాంకింగ్ కోచింగ్ తీసుకునేటప్పుడు నాకు ఏదైతే మ్యాథ్స్ వచ్చో, ఏదైతే నాలెడ్జ్ వచ్చో నేను అందరికీ షేర్ చేస్తుండే. వాళ్ళు అడిగినా అడగకపోయినా కానీ నేను నంద్యాలలో కోచింగ్ తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ పిలిచి, మరి పిలవకుండా కానీ నేనే పోయి మరి కావాలని, నీకు ఈ ప్రాబ్లం వచ్చా, ఈ ప్రాబ్లం వచ్చా, ఒకవేళ వాళ్ళకి వస్తే వేరే వాళ్ళని అడిగి, అరే నాకు రాదు అనగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఎందుకనంటే మనం లిజనింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు కానీ మనం ఇంకొకరికి చెప్పినప్పుడు, లెసన్ ఇచ్చినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా గుర్తుంటారు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తాం, అంతకుముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తాం. అట్లా ఒక్కోసారి వాళ్ళు డౌట్స్ అడుగుతారు ఇది ఎట్లా అని. ఆ డౌట్స్ ఇవన్నీ మన మైండ్లో ఇట్లా ప్రింట్ అయిపోతుంది ఆ కాన్సెప్ట్. ఒక్కసారి ఆ ప్రింట్ అనేది అయింది అని అంటే మాత్రం తప్పకుండా మనం మ్యాథ్స్లో మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అందుకోసం మీరు నాలెడ్జ్ని మాత్రం షేర్ చేయండి. షేర్ చేస్తే మాత్రం తప్పకుండా మనకు నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే మ్యాథ్స్లో చాలామంది చేసే తప్పేంది అని అంటే ప్రాక్టీస్ చేయకపోవడం. ఏ ఈ కాన్సెప్ట్ నాకు వచ్చు నేను చేయగలుగుతాను. వాస్తవమే నీకు కాన్సెప్ట్ వచ్చు, నీకు దాని గురించి మొత్తం తెలుసు, నువ్వు అలా పర్ఫెక్ట్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. నువ్వు ఎంత తక్కువ టైంలో చేయగలిగితే అంత మంచిది. అందుకోసం మీరు ఎన్నిసార్లు నీకు వచ్చిన కాన్సెప్ట్ అయినా సరే కానీ దాన్ని వదిలిపెట్టకండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన స్పీడ్ అనేది పెరుగుతుంది. వేరే వాళ్ళు 1 మినిట్లో చేయగలిగితే మనం 50 సెకండ్లో చేయగలుగుతున్నాం అంటే వాళ్ళకంటే మనం ముందున్నట్టే. అందరికీ వచ్చు కాన్సెప్ట్లు. మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, కాంపిటీటర్స్ ఎక్కువ ఉంటారు. నంద్యాలలో మనం వెళ్తే ఒక్కొక్క మన కళ్ళ ముందు 100 మంది కనబడతారు. వీళ్ళందరూ మన కాంపిటీటర్స్. వీళ్ళను మనం ముందుకెళ్ళాలంటే ఈ టైంను తగ్గించుకొని ప్రాబ్లమ్స్ను వితిన్ టైం, అంటే ఎంత తక్కువ టైంలో అయితే అంత తక్కువ టైంలో మనం షార్ట్కట్స్ ఇవన్నింటినీ నేర్చుకొని ముందుకుపోతేనే మనం తప్పకుండా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్యారంటీగా జాబ్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, మీరు సబ్ ఇన్స్పెక్టర్ చూసినా కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, విఆర్ఓ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ చూసినా కానీ దాదాపు అన్ని ఎగ్జామ్స్లో ఈ మ్యాథమెటిక్స్ అనేది, ఈ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అనేది గ్యారంటీ ఉంటుంది. కాబట్టి మీరు అసలే భయపడకండి. మీరు కాన్సెప్ట్ ఫస్ట్, ఈ ఆర్ఎస్ అగర్వాల్, మనకు భగవద్గీత మ్యాథమెటిక్స్కు భగవద్గీత ఆర్ఎస్ అగర్వాల్, ఈ బుక్ను తీసుకోండి. తెలుగు వాళ్ళకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో కూడా వర్షన్ ఉన్నది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో పేపర్ తీసుకొని ఆ బుక్ తీసుకొని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఒకవేళ మీకు ఈ లాక్డౌన్ చేయబట్టి పాసిబుల్ ఉండకుంటే, అంటే వేరే ఫ్రెండ్స్ని కలవడం పాసిబుల్ కాకుంటే మాత్రం యూట్యూబ్లో చూడండి. ఆ కాన్సెప్ట్ కొట్టగానే చాలా వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ తోటి కూడా నేర్చుకోవచ్చు. ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే వెళ్ళండి. ఒకవేళ చిన్న డౌట్ వచ్చినా కానీ ఆ డౌట్ను డౌట్ లాగా పెట్టకుండా ఆ డౌట్ను క్లారిఫై చేసుకోండి. క్లారిఫై చేసుకోకుండా ఒక్కోసారి ఆ డౌట్ తోటే ఆ డౌట్ ఉన్న ప్రాబ్లమే మనకి ఎగ్జామ్లో వస్తే 1 మార్క్ మనం లాస్ అయ్యాం. 1 మార్క్ను కూడా మనం వదిలిపెట్టద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు, సైన్ ఆఫ్, బాయ్.